SSM Developers Wari Sri Karthikeya Mega Township Jogipet Hi viewers, welcome to Suman TV. ప్రస్తుత కాలంలో మామూలుగా కళ్ళు కనపడి కాళ్ళు చేతులు బాగుంటేనే పనిచేసుకోలేని పరిస్థితి. కానీ ఒకే కుటుంబంలో నలుగురు అందులు ఉన్నారు. ఆ నలుగురిని సాగేందుకైతే వాళ్ళ కుటుంబ పెద్ద అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూలి పనులు చేసుకుంటూ ఆ నలుగురిని కాపాడుతున్నారు. నలుగురిలో ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్న పాష మరియు లలితమ్మ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. వైరా నియోజకవర్గంలోని సింగరాయపాలెంకి చెందిన వీరు చేరా దీన అవస్థలో ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి పాష, మీ పరిస్థితి ఏంది? మరి నలుగురు అందులు ఎట్లా గడుస్తుంది కుటుంబం? ఇక ఇట్లా పాటలు పాడుకొని ప్రోగ్రామ్ చేసుకుంటేనే మాకు జీవనాధారం అండి. మేము డిగ్రీ పీజీ వరకు చదువుకున్నాం ఉస్మానియా యూనివర్సిటీలో. డిగ్రీ పీజీ అయిపోయి కూడా నా 2018లో అయిపోయింది. ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి కూడా ఎటువంటి సహకారాలు లేవు. పెన్షన్తోనే 4000 పెన్షన్ వస్తుంది ఇప్పుడు ప్రజెంటు. ఆమెకి ఇంకా పెన్షన్ శాంక్షన్ కాలేదు. ఇట్లా ప్రోగ్రామ్ చేసుకుంటేనే మా జీవనాధారం గడుస్తుంది. ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్? అన్ని సెంటర్లో కూడా మీరు పాటలు పాడుతున్నారు కదా, నువ్వు లలితమ్మ ఇద్దరు పాడుతుంటారు, ఎట్లాంటి పాటలు పాడుతుంటారు? మొత్తం ఎమోషనల్ సాంగ్స్, అమ్మ గురించి, డిమోషనల్, పేట్రియాటిక్స్. ఏదన్నా ఒక చిన్న పల్లె వినిపిస్తావా మాతో? ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం, అమ్మేగా అమ్మేగా తొలపలకో నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి, ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం. ఇట్లాంటి పాటలు పాడినప్పుడు లలితమ్మ ఎట్లా రెస్పాన్స్ వస్తుంది జనం నుంచి? జనాలు ఏమంటారంటే, మీరు పాటలు పాడట్లేదు నటిస్తున్నారు అన్నట్టు చాలామంది విమర్శిస్తున్నారు. దాని గురించి ఆ పాట ఎలా వస్తుంది, ఓన్లీ ఇందులో మ్యూజికే వస్తుంది, మ్యూజిక్ తగ్గట్టు మేము పాడుతున్నాం అని చెప్పినా కానీ చాలామంది వెటకారంగా మాట్లాడడం, మమ్మల్ని చాలా విమర్శిస్తున్నారు. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి, మీ కుటుంబ పరిస్థితి? అంటే ఇంట్లో నలుగురు అందులు, అంటే మీరు లలితమ్మ కాకుండా ఇంకా ఇద్దరు ఎవరు ఉన్నారు? మా అన్నయ్య, ఇంకో అక్క, వాళ్ళు కూడా ఇట్లా ఈరోజు మేము ఇక్కడ పాడుతున్నాము, వాళ్ళు వేరే సెంటర్లో. అంటే పుట్టుకతోటి నలుగురు అందులో? నలుగురు అందులో. ఓకే. మీరు లలితమ్మ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు? అవునండి. ఎక్కడ కలిసారు మీరు? మేము విజయవాడలో, ఇంతకుముందు విజయవాడలో ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం. అక్కడ మా మేడం గారి ద్వారా ఇట్లా లలిత అమ్మాయి ఉంది, మీ ఇద్దరికి బాగుంటుంది ఈడు చూడంటే మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మ్యారేజ్ చేసుకున్నాం. మరి మీకు ఎందుకు సర్టిఫికేట్ రావట్లేదు, మీ పరిస్థితి ఎట్లుంది? అది మాకు ముస్లింస్కి మేము నవాబులు అని చెప్పేసి మాకు ఈడబ్ల్యూఎస్ ఇవ్వరంట, షేకులకి ఇవ్వరంట. ఆ రెడ్డీస్ కమ్మాస్ వెనకబడిన ఈ వీకర్ సెక్షన్ వాళ్ళకే ఇస్తారంట అది. మరి అధికారులను కలవడం జరిగిందా? ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే మీకు రాదు అని చెప్పేస్తున్నారు. ఎన్నిసార్లు పోయినా అదే రెస్పాన్స్, మా సర్పంచ్ని తీసుకొని పోయినా అదే రెస్పాన్స్. ఇప్పుడు ఎట్లా మరి పాటలు పాడటం ద్వారా వచ్చే ఆదాయంతో ఉపాధి గడుస్తుందా కుటుంబం? మొత్తం పోను ఛార్జీలు, ఆటో ఖర్చులు మొత్తం పోను, రోజుకు ఒక 500. అంటే పిల్లలు, ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారేమో? ఒక అమ్మాయి. ఎట్లుంది పాప పేరేంటి? పాప సెకండ్ క్లాస్ చదువుతుంది ఇప్పుడు ప్రెజెంట్. నువ్వు ఒక పాట పాడు, ఎట్లా పాడుతుంటావు చూద్దాం. జగమంత కుటుంబం నాది, ఈ కాకి జీవితం నాది, జగమంత కుటుంబం నాది, ఏ కాకి జీవితం నాది, సంసార సాగరం నాది, సన్యాసం శూన్యం నాది, జగమంత కుటుంబం నాది, ఏ కాకి జీవితం నాది. అంటే పక్కన ఎవరో ఒకళ్ళు ఉంటేనే మీరు ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్స్? అంతే అండి. మీరు చెప్పండి అమ్మా, మీ బాబుకి పుట్టుకతోటి అందత్వం ఉంది కదా, ఎట్లా ఎట్లాంటి టాలెంట్ ఉంది సింగర్గా? చాలా అవకాశాలు వచ్చినాయి అయినా కూడా వెళ్ళలేదు, ఎందువల్ల?
అసలు ఏమీ అవకాశాలు గవర్నమెంట్ ఏదన్నా పొందిద్దంటే ఏమీ లేదండి. ఇక మాకు పుట్టుకది మేము మేనమామం చేసుకున్నా, చేసుకున్నందుకు నలుగురిని అందులో అయితే ఇప్పుడు దాకా సాధుకుంటూ వచ్చినాం. ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా ఇచ్చిద్దని ఏ కళ్ళతో ఎదురు చూస్తున్నాం. ఏమి ఇవ్వట్లేదు అనేది ఇట్లా పాటలు. నేనుంటేనే ఇట్లా నాకు వెళ్ళిపోతారు, నేను లేకపోతే వెళ్ళిపోరు. అంటే నలుగురు పిల్లలు అందులే అందులే ఇద్దరు ఇద్దరు ఆడోళ్ళు ఇద్దరు మగోళ్ళు. ఏం చేస్తుంటారు అందరు? ఇట్నే ఇట్నే పా మొన్నటిదాకా ఇట్నే బతి మేమే సాధిను. ఇంకిప్పుడు కొద్ది పాటలు పాడి వాటోకి ఇద్దరు ఇటోకి ఇద్దరు వెళ్ళిపోతారు. మీ ప్రాపర్ ఎక్కడ అసలు? సొంత ఊరు ఎక్కడ? సింగరాయపాలెమే, ఖమ్మం జిల్లా కొంజల మండలం సింగరాయపాలెం గ్రామం. మరి వీళ్ళ నలుగురిని ఇంకా ఎన్ని ఏళ్ళు చూసుకోగలవమ్మా? నీకే కష్టం. మూడు ప్రాణం ఉన్న వరకు చూసుకుంటా, నేను చనిపోయాక ఇక భగవంతుడు వాళ్ళని ఏ దారి చూస్తాడు అట్టా తెలిసి. అంటే దాతలు ఎవరు సహకరించట్లేదు అమ్మ సాయం? ఎమ్మెల్యేలు ఏ ఎంపీలు అడిగినా పోయినా ఇక చేస్తాం అది అంటారు, ఇక తర్వాత కనపడరు, ఇక రారు. ఈమెకి ఇప్పటి వరకు పింఛనే లేదు, 2-7 సంవత్సరాలు ఆయన ఫీల్డ్ పింఛన్ రాలేదు. ఆమెది ఈ ఊరు కాదుగా, ఆధార్ కార్డులు అవన్నీ మార్చిన ఇంక వదలలేదు, జీవో వదలలేదు, వదిలితే పింఛన్ ఇస్తాం అంటున్నారు, ఇంత మట్టుకు లేదు. చిన్ననాటి నుండి అంధత్వంతో ఉన్న పిల్లలను సాధేందుకు చాలా కష్టపడి ఉంటావు, ఎన్ని కష్టాలు అనుభవించినా కూడా ఈ స్థాయికి తీసుకొచ్చినావు. ఇంకా మీ పిల్లలు ఇంత మంచి సింగర్స్ అయ్యారు, చాలా వరకు కూడా పాటల ప్రోగ్రామ్ చాలా మంచిగా చేస్తుంటారు కదా, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా చేస్తారు, వాళ్ళకి నా మీద ఆధారపడకుండా వాళ్ళ వరకు వాళ్ళు సంపాదించుకుంటున్నారు మంచిగా. ఇప్పటికి ఒక స్థాయికి తెచ్చిన, ఏమన్నా గవర్నమెంట్ ఏమైనా సహకరించిందని ఈ కళ్ళతో ఎదురు చూస్తాను. కేసీఆర్ గారు మా వికలాంగులను కొద్దిగా చూడమని ప్రార్థించబడుతున్నాను. రైట్, నువ్వు చెప్పులు వెళ్తామ్మా. చివరిగా పాప ఎలా ఉంది, మీ పరిస్థితి ఎట్లుందమ్మా? బాగానే ఉంటుంది సార్ మా పరిస్థితి. ఎట్లా గడుస్తుంది అమ్మ మరి కుటుంబం? పర్లేదు సార్, బాగానే గడుస్తుంది. ప్రోగ్రామ్స్ చేస్తే ఎంతో ఎంత అన్ని బాగా మిగులుతుందండి. ప్రభుత్వాన్ని ఏమైనా కోరుకుంటున్నావు? పెన్షన్ రావాలని కోరుకుంటున్నాను. రైట్ పాష, నువ్వు చెప్పు చివరిగా ఏం కోరుకుంటావు ప్రభుత్వాన్ని? ఏదైనా ఒక ఉద్యోగం చూపించి, లేకపోతే ఎవరైనా దాతలు సహకరించి మా ఎందు దయించి మాకేమన్నా ఆర్థిక సహాయం అన్న ఏదో ఒక సహాయం చేస్తే, ఏదో ఒక బిజినెస్ పెట్టుకొని ఇట్లా కాకుండా మామూలుగా కిరాణా షాప్ లాంటిది అలాంటివి పెట్టుకొని లైఫ్ గడుపుదాం అనుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ పాషా. ఇది మనం చూడవచ్చు, పాషాకి సంబంధించినటువంటి వైఫ్ లలితమ్మ కావచ్చు, పాషా కావచ్చు, రోజు అనేక కోడలలో పాటలు పాడుతూ వచ్చే 2 రూపాయలతో జీవనం గడుపుతున్నారు. కుటుంబంలో 4 అందులు ఉండటం వల్ల తల్లిదండ్రులు కూడా భారంగా మారారు, ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం అందట్లేదని చెప్తున్నారు. ఇప్పటికి కూడా కొంతమందికి పెన్షన్ రాని పరిస్థితి ఉంది. వీళ్ళని ఎవరైనా దాదాలు ఆదుకుంటే ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి వాళ్ళు అయితే కోరుతున్నారు. ఇది ఇక్కడ ప్రత్యేక ఏమైనా పాశ్వత కిరణ్ కమ్మనుండి.